పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పేరు చెబితే తెలియని వారుండరు షార్ట్గా పొంగనూరు పెద్దిరెడ్డి అంటారు వీరి కుటుంబం ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తాన్ని గత ఐదేళ్లుగా శాసిస్తున్నది వీరి కుటుంబంలో పొంగనూరు నుంచి తాను తంబళపల్లె నుంచి తమ్ముడు రాజంపేట ఎంపీకి కుమారుడు రెడ్డి గెలిచారు జగన్ హయాంలో చక్రం తెప్పి వ్యవస్థలన్నిటిలో తన హవా నడిపించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి కూటమి సర్కార్ పెద్ద షాక్ ఇచ్చింది పెద్దిరెడ్డికి చెందిన ఇసుక నిల్వలన్నింటినీ సర్కార్ సీజ్ చేసి స్వాధీనపరచుకునే ప్రక్రియను మొదలుపెట్టారు పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుటుంబానికి చెందిన కంపెనీలు భారీగా ఇసుక నిల్వ చేశాయి అన్నమయ్య జిల్లా ములకచెరువు మండలంలో పాపాగ్ని నదిలో ఇసుకను తీసి నిత్యం వందల లారీలతో ఈ ఇసుక డంప్ ఏర్పాటు చేసుకున్నారు వైఎస్ఆర్ జిల్లా గండికోట జలాశయం నుండి పొంగనూరుకు నీటిని తీసుకుపోయేందుకు చేసిన కెనాల్ నిర్మాణం గాలేరి నగరితో హంద్రీనివా అనుసంధాన కాలవల నిర్మాణం పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీలే చేశాయి దీంతో ఆ పనుల పేరు మీద భారీగా ఇసుకను తీసి డంప్ చేసుకున్నారు కొద్ది రోజులుగా పనులు జరగడం లేదన్న సమాచారంతో కలెక్టర్ ఆదేశాల మేరకు గనుల శాఖ అధికారులు డంపులను సీజ్ చేశారు ఈ డంపుల వద్ద ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై రెండు క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వ చేసినట్టు లెక్కలు తేల్చారు ఇప్పటికే పెద్దిరెడ్డి ఇంటికి వేసిన రోడ్డుపై జనసేన ఉద్యమం చేస్తుంది దీనిపై ప్రభుత్వంలో శాఖాపరమైన విచారణ జరుగుతోంది ఇక పెద్దిరెడ్డి ఆయన కుమారుడు పోలీస్ సెక్యూరిటీ కోసం హైకోర్టును ఆశ్రయించారు ఇక పెద్దిరెడ్డిని పొంగనూరులో అడుగుపెట్టకుండా చల్లాబాబు నాయకత్వాన కూటమి కార్యకర్తలు అడ్డుకున్న విషయం తెలిసిందే కదా ఆయన కుమారుడు మిథున్ రెడ్డిని కూడా పొంగనూరులో ఏర్పడ్డ ఉధృత పరిస్థితుల కారణంగా హౌస్ అరెస్ట్ చేశారు ఏదైనా కాలం మారింది అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా దౌర్జన్యాలు చేశారు రామచంద్ర యాదవ్పై అనేక సార్లు దాడులు చేశారు ఏకాయకి అంగళ్ళ వద్ద అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాళ్లదాడి చేసి ఆయనపైనే కేసులు పెట్టారు ఈ కేసుల్లో నూట యాభై మందికి పైగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు అరెస్ట్ అయ్యారనే విషయం తెలిసిందే ఇక ఇప్పుడు అధికార వైభోగం పోయి పెద్దిరెడ్డి ప్రభ పొంగనూరులో వెలవెలబోతుంది ఇప్పుడు గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలైన చంద్రబాబు అనునాయుడు చల్లాబాబు హవా నడుస్తుంది రాబోయే మార్కెట్ యార్డ్లు దేవస్థానాల పదవులు అన్నీ చల్లాబాబు వర్గానికే దక్కుతాయి మరి ఇక చంద్రబాబు వీరిని పొంగనూరు ఫుడ్డింగ్ అంటుండేవారు ఈసారి అధికారంలోకి వస్తే ఈ ఫుడ్డింగ్ సంగతి చూస్తామని కూడా ఎన్నికల సమయంలో హెచ్చరించారు అదే నేడు వాస్తవ రూపంలో జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి